గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు హలో డాక్టర్ ఇవాల్టి హలో డాక్టర్ లో మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్స్ పళ్ళు అండ్ హెయిర్ కి సంబంధించిన సమస్యలు మన బ్యూటీని ఎన్హాన్స్ చేసే పార్ట్స్ లో మెయిన్ గా ఫేస్ లో చూసుకుంటే పళ్ళు హెయిర్ అనేవి ముఖ్య పాత్ర పోషిస్తాయి దాంట్లో ఏవైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు చాలా లోగా ఫీల్ అవుతాం అందవిహీనంగా కనిపిస్తున్నట్టు ఫీల్ అవుతూ ఉంటాం పంటికి సమస్యలు మనం తీసుకుంటే వంకర పళ్ళు కావచ్చు పళ్ళ మధ్యలో గ్యాప్ కావచ్చు పిప్పళ్ళు కావచ్చు సో ఇవన్నింటికి కూడా ట్రీట్మెంట్స్ ఉన్నాయి అని అంటున్నారు పార్థ డెంటల్ వాళ్ళు అలాగే హెయిర్ కి సంబంధించి కూడా డాండ్రఫ్ కావచ్చు లేకపోతే హెయిర్ ఫాల్ కావచ్చు బాల్డ్ హెయిర్ కావచ్చు వీటికి కూడా ఈ అన్ని సమస్యలకు కూడా ట్రీట్మెంట్స్ ఉన్నాయి అని చెప్తున్నారు మరి ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి వాళ్ళని అడిగి తెలుసుకుందాం పార్థ డెంటల్ నుంచి డాక్టర్ కల్పన గారు మనతో ఉన్నారు వారితో మాట్లాడదాం హలో అండి వెల్కమ్ టు అవర్ స్టూడియో హలో యా మీరు అంటున్నారు హే పంటి సమస్యలకు చూసుకుంటే చాలా ట్రీట్మెంట్స్ వచ్చాయి ఎత్తుపళ్ళు కావచ్చు సందుపళ్ళు కావచ్చు ఇవన్నీ కూడా కరెక్ట్ చేయడానికి క్లిప్స్ లేకుండా ఇన్విజిబుల్ బ్రేసెస్ వచ్చాయి అంటున్నారు అవేంటో చెప్తారా ఎస్ ఇన్విజిబుల్ బ్రేసెస్ అలైనర్స్ అంటాం దాన్ని అయితే చాలామందికి ఎత్తుపళ్ళు ఉంటాయి వంకర పళ్ళు ఉంటాయి సందుపళ్ళు ఉంటాయి దీనివల్ల ఏంటంటే ఉన్న వయసు కన్నా పెద్దగా కనిపించడం రెండు హెల్త్ ఇష్యూస్కి వస్తే ఆహారం అంతా ఇరుక్కుని క్లీనింగ్ సరిగా అవ్వక నోట్లోంచి స్మెల్ రావడము అలాగే బ్లీడింగ్ అనేది ఎక్కువ అవ్వడము తొందరగా పళ్ళు లూజ్ అయిపోవడం లాంటివి కనపడతాయి రెండోది పళ్ళ మధ్యన సందులు ఉన్నా పళ్ళు ఎత్తుగా ఉన్నా మనం ఉన్న వయసు కన్నా మన ఏజ్డ్ కనపడతాం ఒక 10 ఇయర్స్ సో ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ మనకి క్లిప్స్ పెట్టుకునేవాళ్ళం అందరికీ తెలిసిందే మెటల్ క్లిప్స్ అని సిరామిక్ క్లిప్స్ అని పెట్టుకునేవాళ్ళం క్లిప్పులు పెట్టుకోవడానికి భయపడే వాళ్ళందరూ కూడా క్లిప్పుల కన్నా అడ్వాన్స్మెంట్ ఇంకేదైనా ఉందా అనే క్వశ్చన్కి ఆన్సర్ ఇప్పుడు ఎలైనర్స్ దాన్ని వాడుక భాషలో ఇన్విజిబుల్ బ్రేసెస్ అని కూడా అంటున్నారు ఏంటి డిఫరెన్స్ క్లిప్స్కి అదే ఎలైనర్స్కి క్లిప్స్ అనేవి పళ్ళకు అతికించబడి చేయబడి ఫిక్స్డ్ ఆర్థరాంటిక్స్ అతికించేస్తారు పళ్ళ మీద అదే ఇన్విజిబుల్ బ్రేసెస్ అంటే అతికించడాలు ఏమి ఉండవండి ఒక సన్న ట్రే ఇస్తారు మీకు ట్రాన్స్పరెంట్ ట్రే అది కూడా అది పెట్టుకుంటే చాలు మీకు ఎత్తుపళ్ళు వంకర పళ్ళు సందుపళ్ళు లాంటివి ఈజీగా కరెక్ట్ అయిపోతాయి క్లిప్స్ పెట్టుకుంటే బ్రషింగ్ ప్రాబ్లం అనేది ఉంటుంది అదే ఇది రిమూవబుల్ ట్రే కాబట్టి అది తీసేసి చక్కగా బ్రష్ చేసుకోవచ్చు క్లిప్స్ పెట్టుకుంటే అది తినలేము ఇది తినలేము అనే భయం ఉంటుంది ఇది రిమూవబుల్ ట్రే కాబట్టి తీసేసి మీకు నచ్చిన ఆహారం తినచ్చు మూడోది క్లిప్స్ పెట్టుకుంటే అందరికీ తెలిసిపోతుంది అన్నదే పెద్ద ఇన్హిబిషన్ ఏజ్ వాళ్ళకైనా ఆడవాళ్ళకి కాదు చిన్న పిల్లలు కాలేజ్కి వెళ్ళే పిల్లలు కాదు లేకపోతే వర్కింగ్ ఉమెన్ కానీ వర్కింగ్ మెన్ కానీ నాకు 35 ఉన్నాయి 40 ఉన్నాయి ఇప్పుడు ఈ ఏజ్లో క్లిప్పులు పెట్టుకుంటే అందరూ నవ్వుతారేమో సైకలాజికల్ ఇన్హిబిషన్స్ వాటిలన్నింటినీ కూడా దాటేసి ఇప్పుడు ఈ సన్నటి ఇన్విజిబుల్ ట్రే రిమూవబుల్ ట్రే పెట్టుకోవడం ద్వారా మనకి ఎత్తుపళ్ళు సందుపళ్ళు వంకర పళ్ళు లాంటివి చాలా ఈజీగా కరెక్ట్ అయిపోతాయి సో ఎవరు కూడా క్లిప్పులు చూసి భయపడద్దు మరి ఏజ్లో అన్నా వంకర పళ్ళు సందుపళ్ళు ఎత్తుపళ్ళు ఉన్నాయి అంటే చాలు మనం జస్ట్ మెజర్మెంట్ ఇచ్చి వెళ్తే చాలు మనకి ఈ ట్రేస్ అనేవి రెడీ అయిపోతాయి మీకు నిర్దిష్టమైన టైంలో ట్రేస్ మీకు డెలివర్ చేసేస్తాము జస్ట్ మీరు టైం ప్రకారం మేము ఇచ్చిన మెసేజెస్ ప్రకారం ఆ ట్రే తీసి మార్చుకుంటూ ఉంటే చాలు మీ వంకర పళ్ళు ఎత్తుపళ్ళు సందుపళ్ళు లాంటివి అలా వానిష్ అయిపోతాయి పక్క మనిషికి కూడా తెలియదండి మీరు క్లిప్పుల్లో మీరు ఎత్తుపళ్ళ కరెక్షన్కి ట్రీట్మెంట్ చేసుకుంటున్నారని ఎవరు గుర్తించకుండానే మీ మీ ప్రాబ్లం కరెక్ట్ అయిపోయి మీరు మరింత అందంగా అయ్యే అవకాశం 100% ఉంది అంత అడ్వాన్స్మెంట్ ఉంది ఇంత కాన్ఫిడెంట్గా ఎలా చెప్పగలుగుతున్నామంటే ఇండియాలోనే అత్యధికంగా ఎలైనర్ కేసెస్ని చేస్తున్నాము ఆ ఎక్స్పీరియన్స్తోని ఆ పేషెంట్ ఫీడ్బ్యాక్తో మాకు వచ్చే రిజల్ట్స్తో ఇంత కాన్ఫిడెంట్గా ఈ అడ్వాన్స్ టెక్నాలజీని మీ అందరికీ అవేర్నెస్కి తీసుకొస్తున్నాం ఓకే ఏజ్ లిమిట్ అయితే లేదని చెప్తున్నారు మరి 100% రిజల్ట్ ఉంటుందా అండి వీటితో అవునండి ఇది ఒక క్వశ్చన్ ఉంటుంది సరే మనం పెట్టుకుంటాం బాగానే ఉంది ఒక సన్న ట్రే రిమూవబుల్ ట్రే పెట్టుకోవడం వల్ల 100% రిజల్ట్ వస్తుందా అని చెప్పి దానికి పాత్ర రెస్పాన్సిబుల్ అండి 100% రిజల్ట్ వస్తుంది ఏ ట్రీట్మెంట్లో అన్నా కొంచెం 90-95% సక్సెస్ రేట్ ఉంటే మనకి ఈ ఎలైనర్స్లో మటుకు 100% రిజల్ట్ ఇస్తాము దాంతోపాటు పాత్ర సొంత ఎలైనర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది సో సొంత ప్రోడక్ట్ కాబట్టి డెఫినెట్గా 100%కి 100% రిజల్ట్స్ వస్తాయి ఇందులో బయోమెకానిక్స్ ఏవైతే క్లిప్పుల ట్రీట్మెంట్ మెకానిజం ఉంటుందో ఇందులో కూడా అలానే ఉంటుంది ఎలైనర్స్ ఎవరంటే వాళ్ళు చేస్తారా రిమూవబుల్ ట్రే అంటున్నారు ఎక్కడైనా షాప్లో వెళ్ళి కొనేద్దాము అనే ఆలోచన కొంతమందికి ఉంటుంది నో ఇది కస్టమ్ మేడ్ అంటే మీకుండే సమస్యని బట్టి మీ పళ్ళల్లో ప్రాబ్లంని బట్టి డిజిటల్ స్కానింగ్ ద్వారా మనం మెజర్మెంట్ తీసుకొని ఆ స్కాన్ని మనం బయటికి పంపిస్తే అమెరికా నుంచి రెడీ అయ్యి వస్తాయి అది ఇన్విజిలైన్ అలాగే
ఇప్పుడు మనకి పార్త ఎలైనర్స్ ఇండియన్ ఎలైనర్స్ అన్నా కూడా ఇదే టెక్నాలజీ ఉపయోగించబడుతుంది. సో మీరు ఎక్కడ కూడా బయట కొనుక్కోవడం కానీ రెడీమేడ్గా దొరుకుతుందని మటుకు అపోహలకు వెళ్ళదు. దీనికి వెల్ ట్రైన్డ్ ఆర్థోడాంటిస్ట్ వెరీ ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్స్ మాత్రమే చేయగలుగుతారు. ఇదంతా కూడా డిజిటల్ టెక్నాలజీ అంటే అంటే చేతుల మీద మెజర్మెంట్స్తో కాకుండా డిజిటల్లీ చేస్తాం కాబట్టి అంత యాక్యురసీ ఉంటుంది, 100% సక్సెస్ రేట్ ఉంటుంది, ఏజ్ లిమిట్ లేదు, ఎవరైనా చేసుకోవచ్చు బోన్ సపోర్ట్ చేస్తే. సో భయపడాల్సిన అవసరం 1% కూడా లేదు. కొంతమందికి పళ్ళు లూజ్ అవుతూ ఉంటాయి, పళ్ళ మధ్యలో సందులు వచ్చేస్తూ ఉంటాయి. సో వాళ్ళు ఏజ్తో వచ్చింది కదా అని ఇంకా దాన్ని లైట్ తీసుకుని దానికోసం స్పెషల్గా హాస్పిటల్కి వెళ్ళడం అంటూ జరగదు. సో అట్లా ముందే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అసలు ఇట్లా పళ్ళు మధ్యలో గ్యాప్లు రాకుండా, లూజ్ అవ్వకుండా? ఎస్, మనం చిన్నపాటి జాగ్రత్తలు తీసుకొని ఇప్పుడు మోడర్న్ డెంటిస్ట్రీలో గమ్ డిసీజెస్కి కానీ బ్లీడింగ్ గమ్స్ కానీ లూజ్ అయిపోయిన టీత్ కానీ బెస్ట్ అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఉన్నాయండి. ఇప్పుడు డెంటల్ ట్రీట్మెంట్స్లో కూడా మనం కొంచెం ముందు అవేర్నెస్తో కనుక డాక్టర్ దగ్గరికి రాగలిగితే అసలు పళ్ళు లూజ్ అవ్వకుండానే ఆపచ్చు. కాబట్టి చాలామంది ఏంటంటే ఈ డెంటల్ ఇష్యూస్లో కానీ గమ్ ఇష్యూస్లో కానీ బ్లీడింగ్ గమ్స్లో కానీ ఎక్కడైనా చూడ బ్రష్ చేస్తే నెత్తురు వస్తుంటుంది, చిగుర్లు వాచిపోయి చీమ్ పట్టేస్తుంటాయి, పళ్ళు గ్యాప్స్ వచ్చేస్తుంటాయి. బట్ పేషెంట్ ఒక్క సిమ్టమ్ మటుకు చెప్పరు నొప్పి పుడుతుంది అని చెప్పి. నొప్పి లేకపోవడం వల్ల ఏంటంటే పేషెంట్ డెఫినెట్గా మాకు అది జబ్బు కాదు, ఏదో బాడీలో చిన్న చిన్న చేంజెస్ వల్ల జరుగుతుంది అనుకుంటారు. నో, గమ్ ఇన్ఫెక్షన్స్ కానీ ఓరల్ ఇన్ఫెక్షన్స్ కానీ టీత్లో ఉండే ఇన్ఫెక్షన్స్ కానీ ఏవైనా కూడా జనరలైజ్డ్గా చేసి మాట్లాడితే పెయిన్ అనేది కనపడదు. బట్ ఇన్ఫెక్షన్ అనేది ఒక్కసారి నోట్లో స్టార్ట్ అయినా చిగుర్లలో స్టార్ట్ అయినా అది పాకుతుంది. మీరు ఒకసారి నోటీస్ చేస్తే ఒక భాగంలో ఒక్క పంట దగ్గర స్టార్ట్ అయిన ఇన్ఫెక్షన్ మీరు అశ్రద్ధ చేస్తే రోజుకి నెలకి సంవత్సరానికి మొత్తం నోరంతా పాకే అవకాశం ఉంటుంది. రెండు, ఒక్క పన్ను లూజ్ అయ్యి ఒక్క పన్ను దగ్గర నుంచి ఆ రీజియన్లో బ్లీడింగ్ అయ్యి కొద్ది కాలం అయ్యేసరికి నోట్లోంచి మొత్తం అన్ని భాగాల్లోంచి బ్లీడింగ్ని మీరు చూస్తారు. ఒక్క పన్ను గ్యాప్ దగ్గర నుంచి నోట్లో పళ్ళన్నీ మధ్య గ్యాప్ రావడము, స్మెల్ రావడాన్ని, బ్యాడ్ బ్రెత్ని మీరు నోటీస్ చేస్తారు. సో వీటిలన్నిటికీ కూడా మోడర్న్ డెంటిస్ట్లో ఎంత సింపుల్ ట్రీట్మెంట్స్ ఉన్నాయండి, పెయిన్లెస్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. అవి కూడా అందరూ అనుకుంటారు బాగా పెయిన్ఫుల్ ఉంటుంది, లేజర్ వాడతాం గమ్ ట్రీట్మెంట్స్, మీరు త్వరగా రాగలిగితే ఇనీషియల్లీ రాగలిగితే లేజర్తో ట్రీట్ చేయడం వల్ల అలా వానిష్ అయిపోతుంది, బ్లీడింగ్ గమ్స్ తగ్గిపోతాయి, నోట్లోంచి దుర్వాసన ఆగిపోద్ది. అన్నిటికన్నా ముఖ్యంగా మన గమ్స్లో ఉండే ఇన్ఫెక్షన్ ఎముకకు పాకకుండా పళ్ళు లూజ్ అవ్వకుండా ఆపగలుగుతాము. ఇంతటి అడ్వాన్స్మెంట్ డెంటల్ ట్రీట్మెంట్స్లో ఉన్నాయి. సో కాకపోతే ఏంటంటే నా అడ్వైస్, ఎవరికైనా చిన్న మార్పు కనిపించిన వెంటనే డాక్టర్ దగ్గరికి రాగలిగితే రిజల్ట్ 100%ే కాదు, ఎక్కువ డ్యామేజ్ మీ హెల్త్ అవ్వకుండా మనం ఆపగలుగుతాం. ఓకే అండి, కాలర్ లైన్లో ఉన్నారు శ్యామ ఫ్రమ్ విజయనగరం. శ్యామ గారు మాట్లాడండి డాక్టర్ గారితో. హలో, 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 చెప్పండి శ్యామ. నమస్తే అండి, కల్పన గారితో మాట్లాడాలి. అమ్మా, నేనే కల్పన, చెప్పండి. అదే మా పాపకి 14 ఇయర్స్ అండి. ఓకే, తనకి అదే పళ్ళు మధ్య దూరం ఉంది, పళ్ళు కూడా బాగా ఓవర్లాప్స్ ఉన్నాయండి పై పళ్ళు. ఓకే, అంటే డీప్ బైట్ ఉంది అంటున్నారు. ఓకే, పళ్ళు కూడా అడంగా ఉన్నాయి. తనకి ఇప్పుడు ఎలాగ ట్రీట్మెంట్ చేపిస్తారండి? యా, ఇప్పుడు మీకు పాపకి 14 ఇయర్స్ అంటే రైట్ ఏజ్, ఇబ్బంది లేదు, స్టార్ట్ చేయొచ్చు. రెండోది డీప్ బైట్ అంటే ఒక పళ్ళు పైన పళ్ళు కింద పళ్ళు ఓవర్గా ఇలా కొలాప్స్ అయిపోవడానికి డీప్ బైట్ అంటారు, నో ఇష్యూస్, దాన్ని బయట ఓపెన్ చేయొచ్చమ్మా. రెండోది ఓవర్ ల్యాప్ అంటే ఇర్రెగ్యులర్ టీత్, చాలామంది ఉండే వంకర పళ్ళని సరి చేసుకోవచ్చు, ఒకదాని మీద ఒకటి, ఒకదాని మీద ఒకటి, ఇలా కాంప్లెక్స్ కండిషన్ కూడా ఉంటుంది. ఎంతటి కాంప్లెక్సిటీ ఉన్నా వాటిలన్నింటినీ పూర్తిగా వరుసలోకి తీసుకురావచ్చు. అలాగే ఎక్కువ గ్యాప్ ఉంది, కానీ మీరు చెప్పేది కన్ఫ్యూషన్ ఏంటంటే ఇక్కడ గ్యాప్ ఉంది అని చెప్తున్నారు, టీత్ ఓవర్ ల్యాప్ అయ్యాయని చెప్తున్నారు, ఇవి రెండు కొంచెం కాంట్రాక్స్డ్గా ఉన్నాయమ్మా. రెండు ఒకటి ఉంటే ఇంకోటి ఉండదు, కాకపోతే ఏంటంటే కొంచెం క్లినికల్ ఎగ్జామినేషన్ అవసరం. విజయనగరంలో పార్థ డెంటల్ హాస్పిటల్ ఉంది, మీరు స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది కదా 0404142000, ఒకసారి ఆ నెంబర్కి ఫోన్ చేసి శ్రమ అనుకోకుండా పాపను తీసుకుని హాస్పిటల్కి వెళ్ళండి. ఆర్థోడాంటిస్ట్లు అనే స్పెషలిస్టులు ఉంటారు, చక్కగా మీకు ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు. మీరు ఇన్విజిలైన్ బ్రేసెస్ అంటే ఎలైనర్స్కి వెళ్ళొచ్చు లేదా క్లిప్పులు పెట్టించుకోవచ్చు. ఏ ట్రీట్మెంట్ అయినా రిజల్ట్ మటుకు పర్ఫెక్ట్గా వస్తుంది, ఏ ట్రీట్మెంట్ అయినా పెయిన్లెస్ ఉంటుంది. పిల్లలకి చదువు సరిగా ఫోకస్ ఉంటుందేమో, లేకపోతే నొప్పి పుడుతుందేమో, సరిగా తినలేరేమో, లిక్విడ్ డైట్లో ఉండాలి, ఇలాంటి అపోహలు ఉన్నాయి, ఏమాత్రం భయం అవసరం లేదు. అబ్సల్యూట్గా పెయిన్లెస్గా ట్రీట్మెంట్ చేయగలుగుతున్నాం, బాగా అడ్వాన్స్డ్గా ట్రీట్మెంట్ చేయగలుగుతున్నాం. ఓకే, మరో కాలర్ వంశీ గారు లైన్లో ఉన్నారు. వంశీ మాట్లాడండి డాక్టర్ గారితో. హలో మేడం, నమస్కారం మేడం. సార్ నమస్తే, చెప్పండి.
ఎస్ హెయిర్ ఫాల్ అనేది జనరల్ ప్రాబ్లం అయిపోయింది ఇప్పుడు ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ హెయిర్ ఫాల్లో వచ్చేసరికి ఏంటంటే అందరికీ ఫస్ట్ భయమే వచ్చేస్తుంది ఇంకోటి మేజర్ ఇష్యూ మీ సైడ్ నుంచి ఉండే తప్పులు చెప్తానండి హెయిర్ ఫాల్ రాగానే రకరకాల షాంపూలు మార్చడము రెండోది ఆరు నెలలు సంవత్సరం రెండు సంవత్సరాల తరబడి హెయిర్ ఫాల్ అవుతున్నా మీరు ఒకసారి డాక్టర్ని కలవకపోవడం అది మీరు చేసే తప్పు ట్రై చేయండి మీరు ఇంట్లో ట్రై చేసేది ఏదైనా కూడా మూడు నెలల నుంచి నాలుగు నెలల వరకు ట్రై చేయాలి అప్పటికీ కూడా జుట్టు రాలిపోతుందంటే డెఫినెట్గా మీకు డాక్టర్ సపోర్ట్ అవసరం అని మన శరీరమే మనకు చెప్తుంది మా దగ్గరికి వస్తే మేము చేసే ఫస్ట్ హెయిర్ అనాలిసిస్ చేస్తాము రెండు ఎవరికైనా చిన్న పిల్లలకు కాదు ఆడ కాదు మగ కాదు ఎవరికైనా హెయిర్ ఫాల్ అవుతుంది అంటే డెఫినెట్గా మీ శరీరంలో కొన్ని లోపాలు జరుగుతున్నాయని అర్థం వైటమిన్ లోపం కావచ్చు లేదా ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉండొచ్చు స్కాల్ప్ నోరిష్మెంట్ లేకపోవచ్చు రక్తహీనత కావచ్చు వైటమిన్ డి డెఫిషియన్సీ కావచ్చు అది ఏంటి అని మేము ఐడెంటిఫై చేసి దాన్ని కరెక్ట్ చేయడంతో పాటు మీకు పీఆర్పీ అనే చిన్న ట్రీట్మెంట్ని క్లబ్ చేయడం ద్వారా 100% హెయిర్ ఫాల్ ఆగిపోతుంది మళ్ళీ హెయిర్ గ్రోత్ అనేది వస్తుంది సరే ఒక్కసారి ట్రై చేయండి తప్పలేదు రిజల్ట్ చాలా బాగుంది మొత్తం 127 బ్రాంచెస్లో కూడా మేము చేస్తున్నాము క్లయింట్ ఫీడ్బ్యాక్ బాగుంది వన్ మంత్లో హెయిర్ ఫాల్ ఆగిపోయిందని చెప్తున్నారు టూ త్రీ మంత్స్ అయ్యేసరికి హెయిర్ కొద్దిగా గ్రోత్ వస్తుంది హ్యాపీగా ఉన్నాము అని రిజల్ట్ చెప్తున్నారు దీంతోపాటు హెయిర్ ప్రొడక్ట్స్ మీరు వాడే షాంపూ కరెక్ట్గా లేకపోయినా మీకు చుండ్రు ఉన్నా కూడా హెయిర్ ఫాల్ విపరీతంగా అవుతుంది సో చుండ్రుని కంట్రోల్ చేస్తూ యాంటీ డాండ్రఫ్ షాంపూ వాడుతూ అలాగే హెయిర్ ఫాల్ కంట్రోలింగ్ షాంపూ వాడారనుకోండి డెఫినెట్గా మీకు హెయిర్ ఫాల్ అనేది తగ్గిపోతుంది కథ కొంచెం డాక్టర్ హెల్ప్ తీసుకోండి మేము హెల్ప్ చేయగలుగుతాం డెఫినెట్గా ఓకే డెంటల్కి సంబంధించి మరొక డౌట్ కొంతమందికి యాక్సిడెంట్స్లో పళ్ళు విరిగిపోవడం అనేది జరుగుతుంది సో ఆ తర్వాత దానికి ఫిక్స్డ్ టీత్ ఏమైనా పెట్టే ఛాన్సెస్ ఉన్నాయా ఒకవేళ పెడితే ఆ తర్వాత ముందులాగా ఎలా కనిపిస్తారో అలాగే కనిపిస్తారా ఎస్ ఇప్పుడు మనకి యాక్సిడెంట్స్లోని పళ్ళు విరిగిపోతాయండి నా ఒకసారి దెబ్బలు తగిలినప్పుడు ఫస్ట్ ఇంపాక్ట్ పడేది ముందర పళ్ళు కానీ వెనకాతల పళ్ళు కానీ ఏవైనా ఫస్ట్ ఏ సందర్భంలో పళ్ళు విరిగిపోయినా ఊడిపోయినా ఫిక్స్డ్ పళ్ళు పెట్టుకోవచ్చా ఎస్ 100% మునుపటిలాగే మనం ఫిక్స్డ్ పళ్ళు పెట్టుకోవచ్చు ఎన్ని రోజుల్లో పెట్టచ్చు కేవలం ఒక్క సిట్టింగ్లో పెట్టచ్చు దానికి ఇంప్లాంట్ అనే అడ్వాన్స్డ్ టెక్నాలజీ వాడతాము ఇంప్లాంట్ అనేది మన వేరుకి బదులుగా వేరు అనమాట సో దీన్ని ఎలా వాడతాము ఈరోజు మీరు పన్ను లేకుండా రాగలిగితే మనం లోపలికి ఇంప్లాంట్ ఇన్సర్ట్ చేసి మెజర్మెంట్స్ తీసుకుని సాయంత్రానికి కానీ మరుసటి రోజుకి కానీ మనం ఫిక్స్డ్ పన్ను పెట్టేస్తాము అంత అడ్వాన్స్డ్గా మనం పళ్ళు పెట్టచ్చు ఈరోజు సో పళ్ళు లేవు బాగా పెయిన్ఫుల్ ప్రొసీజరా నో ఇంప్లాంట్ అనేది కేవలం లోకల్ ఎనస్థీషియాలో చేస్తాము రూట్ కెనాల్ ట్రీట్మెంట్కి ఎలాగ లోకల్గా మనస్థీషేసి చేస్తామో మీరు నోరు తెరిచి ఉంటే చాలు ఒక చిన్న షాట్ ఇస్తాము అక్కడంతా ముద్దుబారిపోతుంది అసలు అక్కడ ఏం జరుగుతుందో తెలీదు మూడు నిమిషాల్లో ఇంప్లాంట్ ప్లేస్ చేస్తాము మెజర్మెంట్ తీసుకుని సాయంత్రానికల్లా పన్ను పెడతాం కేవలం ఒకటి లేదా రెండు సిట్టింగ్స్ అండి ఇంత అడ్వాన్స్డ్గా డెంటల్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి సో ఎవరు కూడా ఎలాంటివి జరగకూడదు ఇన్ కేస్ జరిగినా బాధపడాల్సిన అవసరం 1% కూడా లేదు అంత ఫాస్ట్గా అంత పెయిన్లెస్గా అంత యాక్యురేట్గా పెట్టగలుగుతున్నాం పళ్ళు పెట్టిన తర్వాత తెలిసిపోతుందేమో అని భయం ఉంటుంది దానికి కూడా అడ్వాన్స్డ్ మెటీరియల్స్ ఉన్నాయి దాన్ని కూడా జాగ్రత్తగా చేయగలుగుతున్నాం జిర్కోనియం వాడి చేయడం వల్ల అది పెట్టుడు పన్నా లేకపోతే విరిగిపోయిన పన్నా కొత్త పన్నా పాత పన్నా అని డిఫరెన్షియేషన్ కూడా ఎవరు చేయలేరు అంత పర్ఫెక్ట్గా చేయగలుగుతున్నాం సో పానిక్ అవ్వాల్సిన అవసరం అస్సలే లేదు రైట్ బ్యాక్ టు హెలో డాక్టర్ యా డాక్టర్ గారు కొంతమంది ఇప్పటికే పళ్ళు ఊడిపోయిన వాళ్ళు టీత్ సెట్స్ వాడుతూ ఉంటారు సో ఇప్పుడంటే లేటెస్ట్ టెక్నాలజీ వచ్చిందని చెప్తున్నారు కదా మరి ఇలాంటి వాళ్ళకి ఫిక్స్డ్ టీత్ పెట్టొచ్చా 100% పెట్టచ్చు టీత్ సెట్స్ వాడే వాళ్ళందరికీ కూడా అక్కడెక్కడ ఫిక్సేషన్ ఉండదు అంటే నోట్లో ఒక్క పన్ను కూడా లేకుండా పళ్ళన్నీ ఊడిపోయే వాళ్ళు డెంజర్స్ వాడతారు అంటే పళ్ళ సెట్లు ఈ టీత్ సెట్స్ వాడే వాళ్ళందరికీ కూడా ఏంటంటే మనం పళ్ళు ఊడిపోగానే మనం ఎందుకు టీత్ సెట్స్ అటెంప్ట్ చేస్తాము ఫస్ట్ బోన్ చేయడానికి కంప్లీట్గా నవ్వులు తినడానికి రెండు స్పష్టంగా మాట్లాడటానికి మూడోది హాయిగా నవ్వడానికి బట్ టీత్ సెట్స్ ఎక్కడా కూడా అతికించి ఉండవు రిమూవబుల్ కాబట్టి మనకి ఏమవుతుంది నా ఒక పక్క నములుతుంటే ఇంకో పక్కన లేవడము మంచినీళ్ళు అవి తాగుతుంటే బయటకు వచ్చేయడము ఫ్లోట్ అవ్వడము అలాగే ఫేస్లో చేంజెస్ కూడా ఇంప్రూవ్మెంట్ అనేది ఉండదు ఎందుకంటే మనం అన్నీ తినలేము కదండి కాంప్రమైజ్డ్గా తింటాము దానివల్ల తొందరగా వీక్ అయిపోవడం లాంటివి కనపడతాయి మూడోది రాత్రి వేసరికి ఒక బౌల్లో వాటర్ వేసి అందులో పెట్టాలి సో నైట్ వేసరికి ఎవరైనా ఇంటికి వస్తే ఇప్పుడు మనం ఎలా ఎక్స్పోజ్ అవ్వాలి అని సైకలాజికల్ ప్రాబ్లమ్స్ కూడా టీత్ సెట్స్ వాడే వాళ్ళలో ఉంటాయి
కొంతమంది ఇంట్లో టీచర్ సెట్ కూడా కావు వాళ్ళని తయారు చేసుకుంటుంటారు తీసుకెళ్లి పక్కన పెట్టేస్తూ ఉంటారు ఎందుకమ్మా ఇలా చేస్తున్నారంటే డాక్టర్ గారు సరిగా చేయలేదు అని చెప్తారు కానీ ప్రాక్టికల్లీ డాక్టర్స్ ప్రాబ్లం కాదండి అది ఎక్కడ ఫిక్సేషన్ ఉండదు కాబట్టి అవి సరిగా కూర్చోవు ఏదో 1% 2% కేసెస్ లో డిఫరెంట్ కానీ 98% లో సక్సెస్ రేట్ తక్కువగానే ఉంటుంది బట్ అలాంటి కండిషన్స్ నుంచి ఇప్పుడు మనం పూర్తిగా బయటకు వచ్చేయచ్చు కంప్లీట్ గా మనం ఇంప్లాంట్స్ పెట్టి పై ఎముకలోని కింద దవడ ఎముకలోని ఫిక్స్డ్ పళ్ళు పెట్టేయచ్చు ఎన్ని రోజుల్లో మాక్సిమం 15 రోజుల్లో సో సంవత్సరాల తరబడి పళ్ళు లేని వాళ్ళు కూడా 15 రోజుల్లో ఫిక్స్డ్ పళ్ళు పెట్టుకొని కంఫర్టబుల్ గా తినొచ్చు అవి ఫిక్స్డ్ గా ఉంటాయి కాబట్టి హ్యాపీగా మాట్లాడొచ్చు అలాగే హ్యాపీగా నవ్వొచ్చు మనం ఎప్పుడైతే ఫిక్స్డ్ గా పళ్ళు పెట్టుకుంటామో నమిలి తినడం అనేది ఈజీ అవుతుంది వెంటనే మనం అన్ని రకాల ఆహారాలను తినడానికి అటెంప్ట్ చేస్తాం సో లైఫ్ విల్ బికమ్ మోర్ ఎనర్జెటిక్ అండ్ మోర్ కలర్ఫుల్ స్మైల్ విల్ బికమ్ మోర్ బ్యూటిఫుల్ సో ఇందులో జరిగేది ఏంటంటే మంచి పేషెంట్ ఫిజికల్ గా స్ట్రాంగ్ గా అవ్వడం హెల్దీగా అవ్వడంతో పాటు సైకలాజికల్ గా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు మనం ప్రాపర్ గా తినడం వల్ల మన హెల్త్ ఇంప్రూవ్మెంట్ తో పాటు మన ఫేషియల్ మజిల్స్ కూడా బాగా ఫిట్నెస్ వస్తాయి సో యంగ్ గా కనిపించడం స్టార్ట్ చేస్తాము సో పేరెంట్స్ ఎవరు కూడా ఈ మధ్య కాలంలోని గమ్ ఇన్ఫెక్షన్స్ ని నెగ్లెక్ట్ చేయడం వల్ల త్వరగా పళ్ళు ఊడ పెట్టేసుకుంటున్నారు దానివల్ల చిన్న వయసులోనే ఫిక్స్డ్ పళ్ళు కావాలి మరీ ఎర్లీ 40s లో కొంతమంది 30s లో కూడా ఆర్టిఫిషియల్ టీత్ కోసం వస్తున్నారు సో వాళ్ళందరూ కూడా టీత్ సెట్స్ ఉండలేరు కదండి సో 100% మన ఫిక్స్డ్ పళ్ళు పెట్టొచ్చు దీని గురించి ఇన్ డీటెయిల్ డిస్క్రిప్షన్ కావాలి అంటే 0404142000 నంబర్ కి ఫోన్ చేయండి మాకు 127 బ్రాంచెస్ ఉన్నాయి మొత్తం హైదరాబాద్ లో 55 బ్రాంచెస్ ఉన్నాయి ఏపీ తెలంగాణలో ప్రతి డిస్ట్రిక్ట్ లో టౌన్ లో పార్థ డెంటల్ స్కిన్ అండ్ హెయిర్ బ్రాంచెస్ ఉన్నాయి బెంగళూరులో 25 కి పైగా బ్రాంచెస్ ఉన్నాయి అన్ని బ్రాంచెస్ లో కూడా ఇంతే పర్ఫెక్ట్ గా ఆక్యురేట్ గా మేము ఫుల్ మౌత్ ఇంప్లాంట్స్ చేసి ప్రతి ఒక్కరికి ఫిక్స్డ్ పళ్ళు చాలా ఈజీగా పెయిన్ ఫ్రీగా పెట్టగలుగుతున్నాం సో ఎవరు కూడా భయపడాల్సింది లేదు ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరికైనా ఇలాంటి ఇబ్బంది ఉంటే ఒకసారి కాల్ చేసి మాతో మాట్లాడినా మేము ఇన్ డీటెయిల్ డిస్క్రిప్షన్ ఇస్తాం అడ్వాన్స్డ్ ఇంప్లాంట్స్ అంటే ఏంటండి అడ్వాన్స్డ్ ఇంప్లాంట్స్ అంటే ఏ కండిషన్ లో అన్నా మనం ఫిక్స్డ్ పళ్ళు పెట్టగలుగుతున్నాం ఈ రోజు అంటే అడ్వాన్స్డ్ ఇంప్లాంట్ టెక్నాలజీ వల్ల రెండోది అడ్వాన్స్డ్ ఇంప్లాంట్ టెక్నాలజీలో ఇమ్మీడియట్ లోడింగ్ ఒకప్పుడు ఇంప్లాంట్ టెక్నాలజీలో కూడా ఇంప్లాంట్లు పెట్టిన 3 నెలల తర్వాత కానీ 4 నెలల తర్వాత కానీ పళ్ళు పెట్టలేకపోయేవాళ్ళం సరిగా అది ఆసియో ఇంటిగ్రేట్ అంటే ఎముకతో కలుస్తుందా లేదా అనే కన్ఫ్యూషన్ ఉండేది కానీ అడ్వాన్స్డ్ ఇంప్లాంట్ టెక్నాలజీలో మనం ఇంప్లాంట్ ప్లేస్ చేసినప్పుడే దాన్ని టైటన్ చేస్తాము ఆ కంట్రోల్ మనది చేతిలో ఉంటుంది దీని అందుకే బైకార్టికల్ అని కూడా వాడతామన్నమాట తర్వాత ఇంకోటి ఇమ్మీడియట్ గా మనం పళ్ళు పెట్టే అంటే పొద్దున్న ఇంప్లాంట్ పెడితే మెజర్మెంట్ తీసుకొని సాయంత్రానికన్నా పళ్ళు లోడ్ చేయొచ్చు అంత అడ్వాన్స్మెంట్ రెండోది ఇంప్లాంట్ ప్లేస్మెంట్ అంటే ఎంత సింపుల్ గా 3 నిమిషాల్లో ప్లేస్ చేయొచ్చు అక్కడ రక్తస్రావం అవ్వడం కానీ కుట్లు పడడం కానీ కోతలు అంటే ఎక్కడైనా బ్లేడ్లు సిజర్స్ స్కాల్పెల్స్ వాడడం కానీ జరగదు సో నో సూచర్ బ్లడ్లెస్ పెయిన్లెస్ సూచర్లెస్ ట్రీట్మెంటే ఇంప్లాంట్ టెక్నాలజీ అనేది ఒక ఇంప్లాంట్ ప్లేస్ చేయడానికి 3 నిమిషాలు పడుతుందండి దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఇంప్లాంట్ టెక్నాలజీ అనేది ఎంత సింపుల్ అనేది చాలా సక్సెస్ రేట్ ఉంది 90-95% సక్సెస్ రేట్తో చేస్తున్నాము ఇండియాలోనే అత్యధికంగా ఇంప్లాంట్స్ ప్లేస్ చేశాం కాబట్టి మాకు ఈజ్ కూడా చాలా ఎక్కువ ఉంది దీనికి ప్రత్యేకమైన స్పెషలిస్టులు ఉంటారు 127 బ్రాంచెస్లో కూడా ఇంప్లాంట్ టెక్నాలజీ పూర్తిగా అందుబాటులో ఉంది ఇందాక ఫిక్స్డ్ టీత్ గురించి చెప్పారు కదా మరి బీపీ షుగర్ హార్ట్ అటాక్ లాంటివి ఉన్నవాళ్ళు వాళ్ళు ఫిక్స్డ్ టీత్ పెట్టుకోవచ్చా 100% పెట్టుకోవచ్చు ఇంకొక మిత్ ఏంటంటే చాలా మంది మీకు షుగర్ ఉందమ్మా మీకు ఫిక్స్డ్ పళ్ళు పెట్టలేము మీకు బీపీ ఉందమ్మా మీకు ఫిక్స్డ్ పళ్ళు పెట్టలేము మీరు రక్తం పలచబడే మందులు వాడుతున్నారమ్మా మీకు ఫిక్స్డ్ పళ్ళు పెట్టలేము మీకు చిగురు జబ్బు ఉంది ఎముక తక్కువగా ఉంది మీకు ఫిక్స్డ్ పళ్ళు పెట్టలేము ఇలా చాలా మంది చాలా క్లినిక్స్కి వెళ్ళి నో అనిపించుకుని తీసి పెట్టుకునే పళ్ళతోనో అసలు పళ్ళే లేకుండానో సరైన ఆహారం తినలేక ఇబ్బంది పడుతుంటారు కొన్ని సంవత్సరాలుగా మేము కాన్ఫిడెంట్గా చెప్తున్నాము ఈ కండిషన్స్ అన్నింటిలో కూడా ఫిక్స్డ్ పళ్ళు ఇవ్వచ్చు అందులో ఎలాంటి డౌట్ లేదు కాన్ఫిడెంట్గా మీరు జీవితకాలం నమిలి తినే ఏర్పాట్లు మేము చేయగలుగుతాం చేస్తున్నాం కూడా బట్ కేస్ టు కేస్ ట్రీట్మెంట్ ప్రొసీజర్ అనేది మారుతూ ఉంటుంది షుగర్ పేషెంట్కి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి వాళ్ళ షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉంటే చేయము కంట్రోల్లోకి తీసుకుని వచ్చి ఫిజిషియన్ కన్సెంట్తోని ఫిజిషియన్ కోఆర్డినేషన్తోని ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది అలాగే హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నా కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నా 1 or 2 కండిషన్స్ని పక్కన పెట్టి 98% ఏ కండిషన్లో వాళ్ళకైనా ఏ ఏజ్ వాళ్ళకైనా 19 సంవత్సరాలు దాటింది నుంచి 90 సంవత్సరాల వరకు ఎవరికైనా మనం ఫిక్స్డ్ పళ్ళు పెట్టచ్చు అందరూ హ్యాపీగా నచ్చిన ఆహారాన్ని నమిలి తినచ్చు మన ఆర్టిఫిషియల్ పళ్ళు
पल्लू पूर्ति नमिली कंफर्टबल बोन चेया की उपयोगपड़ता है। सो इटुवंटि डाउट्स उन्ना डाउट्स डाउट्स लागे पेट्टुकोकुंडा मीरु ओकसारि धैर्यं चेसि स्क्रीन मीद नंबर की मातो मात्लाडिते चालू मेमु इन डीटेल डिस्क्रिप्शन चेप्तामु। ओकवेळ मीरु कन्विन्स अयिते 100% मेमु ट्रीट्मेंट डेलिवर चेयगलुगुतामु। मीरु नमिलि तिनडानिकि टीत् पेट्टगलमु। रेंडो पाइंट एंटंटे మీరు డిజిటల్ కన్సల్టేషన్ కూడా తీసుకోవచ్చు, అంటే వీడియో కాల్లో కూడా డాక్టర్ గారిని మాట్లాడొచ్చు। లేదు శ్రమ అనుకోకపోతే ఏ బ్రాంచ్ కన్నా రావచ్చు। మేము 100% కోవిడ్ ప్రోటోకాల్స్ ఫాలో అవుతున్నాము, ప్రతి స్టాఫ్ డాక్టర్స్ వాక్సినేటెడ్. సో కాన్ఫిడెంట్ గా వచ్చి కూర్చొని మాతో మాట్లాడినా మేము ఇన్ డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాము। ఒకవేళ మీరు కన్విన్స్ అయితే ట్రీట్మెంట్ కూడా పర్ఫెక్ట్ గా చేయగలుగుతాము। ఓకే, ఈ హెయిర్ ఫాల్ అనేది చాలా కామన్ అయిపోయింది, ఎవరిని పలకరించిన హెయిర్ ఫాల్ అనేది ఉంది అని అంటూ ఉంటారు। సో ఒకసారి హెయిర్ ఫాల్ స్టార్ట్ అయినాక మళ్ళీ దాన్ని అంటే హెయిర్ ఫాల్ అవ్వకుండా ఆపొచ్చా, రీగ్రోత్ అనేది ఉంటుందా? డెఫినెట్ గా ఉంటదండి। హెయిర్ ఫాల్ అవుతుంది అంటే అడవళ్ళలో అయితే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది, థైరాయిడ్ ప్రాబ్లం కానీ, పిసిఓడి కానీ, ఎక్కువ రక్తలేమితనం, ఐరన్ డిఫిషియన్సీ కానీ, విటమిన్ డి డిఫిషియన్సీ కానీ, ఇవన్నీ వాళ్ళు నోటీస్ చేయరు। మనమేం చేస్తాము అదే డాక్టర్స్గా మేము ఐడెంటిఫై చేస్తాము, దాన్ని కంట్రోల్ చేసి మీకు ఏదైతే లోపం ఉందో దాన్ని సరిచేస్తూ అడిషనల్గా పిఆర్పి ట్రీట్మెంట్ని క్లబ్ చేస్తాము। వెరీ సింపుల్ ట్రీట్మెంట్, ఇది చూడటానికి కాంప్లికేటెడ్గా ఉన్నా అటెంప్ట్ చేస్తే నెలకు ఒక్కసారి అండి ఒక్క సిట్టింగ్ మాత్రమే ఉంటుంది, అరగంట చేయించుకుంటే మొత్తం మీ హెయిర్ ఫాల్ వెంటనే ఆగిపోతుంది, యూ కెన్ సీ ఇన్ వీక్స్, చాలా బాగుంది ఫీడ్బ్యాక్ అనేది। రెండోది 3-4 మంత్స్ అయిన తర్వాత డెన్సిటీ ఇంప్రూవ్మెంట్ని చూస్తారు। కాకపోతే ఏంటంటే దీనికి ఒక ప్రొసీజర్ ఉంటుంది, ఎందుకంటే ఇది ఎక్కడ మ్యాజిక్ కాదు, ఆర్టిఫిషియల్గా మనం ఏమీ ఇవ్వము, కేవలం సైన్స్ని వాడి ప్రాపర్ ట్రీట్మెంట్ చేస్తాం। అంటే మీరు ఏదైతే హెయిర్ ఫాలికల్స్ దగ్గర దెబ్బ తగిలిందో, మీకు ఎక్కడైతే న్యూట్రిషనల్ లోపం ఉందో దాన్ని సరిచేస్తూ తిరిగి మీ హెయిర్ మీకే గ్రో అయ్యేటట్టు చేయడం అనేది ప్రాపర్ ట్రీట్మెంట్ అది। దీనిలో ఎక్కడ ఎటువంటి ఇబ్బంది కానీ సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఉండవు, కానీ చాలా అశ్రద్ధ చేసి 90% వెంట్రుకలు పోయాక వస్తే మటుకు నష్టం ఎక్కువే ఉంటుంది। అలా కాకుండా కొంచెంగా ఉన్నప్పుడు రండి, సింపుల్ ట్రీట్మెంట్తో మళ్ళీ తిరిగి హెయిర్ రీగ్రో చేసుకోవచ్చు। ఓకే, పిఆర్పి ట్రీట్మెంట్ అంటున్నారు, మంత్లీ వన్స్ వస్తే చాలు అంటున్నారు, ఏంటి పిఆర్పి ట్రీట్మెంట్ చెప్తారు? పిఆర్పి ట్రీట్మెంట్ అంటే చూడండి, మనకి హెయిర్ ఎందుకు రాలిపోతుంది, అక్కడ సరైన పోషకాలు జుట్టు మొదళ్ళకి అందకపోవడం వల్ల హెయిర్ అనేది ఫాల్ అయిపోతూ ఉంటుంది, అదర్ దెన్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్, విటమిన్ డిఫిషియన్సీ అవి పక్కన పెడితే దాన్ని ఏం చేస్తాం మనం, బయట నుంచి సప్లిమెంట్ చేస్తాము, అంటే బయట నుంచి చెట్టుకి ఎరువు వేసినట్టు, అది ఏదో ఆర్టిఫిషియల్గా తెచ్చిన ప్రోడక్ట్స్ని వాడడం వల్ల హాని జరుగుతుంది। సో మనమేం చేస్తాము, మీ దగ్గర నుంచి మన షుగర్ టెస్ట్కి ఇస్తాము చూడండి, కొంచెం బ్లడ్ అలా బ్లడ్ శాంపిల్ తీసుకుని దాన్ని సెంట్రిఫ్యూజ్ చేసి మీ బాడీలో ఉండే హార్మోన్స్ని, గ్రోత్ హార్మోన్స్ని, న్యూట్రిషన్ని మనం బయట నుంచి ఇస్తాము, కడుపులోకి బయట మల్టీవిటమిన్ ఇస్తాము, ఈ రెండు క్లబ్ ఏం చేస్తుంది, ఏదైతే లోపం వల్ల మీ హెయిర్ ఫాల్ అయిపోతుందో దాన్ని సరి అయిపోతుంది। టెక్నికల్లీ అండ్ మెడికల్లీ ప్రూవెన్ ట్రీట్మెంట్ వితౌట్ జీరో సైడ్ ఎఫెక్ట్స్। సో ఎవరైనా కూడా హెయిర్ ఫాల్తో బాధపడుతుంటే పిఆర్పి ట్రీట్మెంట్ అటెంప్ట్ చేయండి, 100కి 100% మీ హెయిర్ ఫాల్ ఖచ్చితంగా కంట్రోల్ అవుతుంది। ఎప్పుడైతే హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అయిందో బై డీఫాల్ట్ మన శరీరం సైకిల్ అది హెయిర్ పెరగడం అనేది, సో బై డీఫాల్ట్ పెరుగుతుంది కాబట్టి డెన్సిటీ కూడా ఇంప్రూవ్ అవుతుంది। ఓకే, డెంటల్ ప్రాబ్లం గురించి కూడా మనం మాట్లాడుకున్నాం కాబట్టి పిల్లల్లో కూడా చాలా మందిలో చిన్నప్పటి నుంచే పుచ్చి పళ్ళు చూడడం కానీ, పళ్ళు వంకర పళ్ళు అవి చూడడం కానీ చూస్తూ ఉంటాం, సో వాళ్ళకు కూడా చిన్నప్పుడే ట్రీట్మెంట్ చేయించవచ్చా, ఎలాంటి ట్రీట్మెంట్స్ అవైలబుల్ ఉన్నాయండి? సి చైల్డ్ డెంటిస్ట్రీ అండి, చిల్డ్రన్కి చేసే ట్రీట్మెంట్స్ సింపుల్గా ఉంటాయి, స్పెషలిస్టులు చేస్తారు, పెయిన్లెస్గా ఉంటాయి, భయపడతారు అనవసరంగా। ఇంకొక అపోహ ఏంటంటే పిల్లలకి ఎలాగో పాల పళ్ళు ఊడిపోతాయి కాబట్టి మనం ట్రీట్మెంట్ అవసరం లేదు అనేది ఇంకొక అపోహ, తప్పండి, ఇన్ఫెక్షన్ అంటే ఇన్ఫెక్షనే। పెద్దవాళ్ళకి ఎలాగైతే పుచ్చిపళ్ళు వచ్చి మనం ట్రీట్మెంట్ చేసుకోకపోతే నోట్లో పళ్ళన్నిటికీ ఆ జబ్బు పాకి నోట్లో పళ్ళన్నీ పుచ్చిపోయి విరిగిపోతాయో, చిన్నపిల్లల్లో కూడా చాలామందిని చూస్తాము, ఒక పన్ను నల్లగా మారినప్పుడే పేరెంట్స్ అలర్ట్ దాన్ని ట్రీట్మెంట్ చేయించుకుంటే అక్కడితో ఆగిపోతుంది, కానీ ఎప్పుడు తీసుకొస్తున్నారు పిల్లల నోట్లో పళ్ళన్నీ నల్లగా మారిపోయిన తర్వాత, పళ్ళన్నీ ముక్కులు ముక్కులుగా విరిగిపోయిన తర్వాత, వాళ్ళకి కొంచెం ఫీవర్ వచ్చిన తర్వాత, వాళ్ళు అన్నం తినడం ఆపేసిన తర్వాత తీసుకొస్తున్నారు, అలా చేయొద్దండి। పిల్లలకి చక్కగా పీడియాట్రిక్ డెంటిస్ట్రీ అంటారు, పీడియాట్రిషియన్లో పీడోడాంటిస్టులు ఉంటారు, చక్కగా ట్రీట్మెంట్ చేస్తారు, పెయిన్లెస్గా ఉంటుంది, మీరు తొందరగా తీసుకొస్తే సింపుల్ కూడా డ్యామేజ్ కూడా తక్కువ అవుతుంది। సో పెద్దవాళ్ళు కానీ చిన్నపిల్లలు కానీ పుచ్చిపోయిన పళ్ళని అశ్రద్ధ చేస్తే అవి మిగతా హెల్దీ టీత్కి కూడా ఇన్ఫెక్షన్ పాకుతుంది, గట్టిగా లైఫ్ టైం ఉండాల్సిన పళ్ళు ముక్కలు ముక్కలుగా విరిగిపోయి ఆ పన్ను తీసేయాల్సిన పరిస్థితి వస్తుంది, మూడోది నోట్లోంచి పుచ్చిపోయిన పళ్ళు ఎవరికున్నా పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ నోట్లోంచి స్మెల్ వస్తుంది, నాలుగోది ఆ ఇన్ఫెక్షన్ అనేది లోపల కడుపులోకి కూడా పాకుతుంది। సో ఇలాంటివన్నీ ఉండకూడదు అంటే మనం వచ్చి ప్రాపర్గా ట్రీట్మెంట్ స్టార్టింగ్లోనే చేయించుకుంటే సింపుల్గా ఉంటుంది। ఈవెన్ పెద్దవాళ్ళకు కూడా ఎండోడాంటిస్టులు ఉంటారు, ఫిల్లింగ్ వెరీ సింపుల్,
చాలా ఈజీగా అయిపోద్ది జీరో పెయిన్ అని చెప్పుకోవచ్చు ఎండోడాంట్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ కూడా రోటరీతో చేస్తాము వన్ ఆర్ టూ సిట్టింగ్స్ లో ఫినిష్ అయిపోతుంది దానికి కూడా ఎండోడాంటిస్టులు ఉంటారు ఇంత అడ్వాన్స్డ్గా ఉన్నాయి డెంటల్ ట్రీట్మెంట్స్ సింపుల్గా ఉన్నాయి ఈజీగా ఉన్నాయి అనవసరంగా మనం భయపడతాం తప్ప ఒకప్పుడు చిన్నప్పుడు ఎప్పుడో మన మమ్మీలు మన తాతయ్యలు చెప్పిన కథలు విని అలా అలానే ఉంది ఇప్పటికీ డెంటల్ ట్రీట్మెంట్స్ అని అనుకుంటాం తప్ప అసలు అలా లేదండి నౌ ద థింగ్స్ ఆర్ అబ్సల్యూట్లీ చేంజ్డ్ వెరీ వెరీ అట్ ఈజ్ సింపుల్ అండ్ వెరీ ఈజీ టు యాక్సెప్ట్ కానీ ఎర్లీగా వస్తే క్యూర్ చాలా బాగుంటుంది రిజల్ట్ చాలా బాగుంటుంది ఈవెన్ సిచ్యువేషన్ కాంప్లికేట్ అయినా మనం 100% నయం చేయొచ్చు రైట్ థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కల్పన గారు డెంటల్ అండ్ హెయిర్కి సంబంధించి సమస్యలు వాటికి పార్థా డెంటల్లో ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉందో తెలియజేశారు థ్యాంక్ యూ వెల్కమ్ ఇది ఇవాళ హలో డాక్టర్ స్టే ట్యూన్ టు ఎన్టీవీ